प्रकाशम जिल्ला कोमरोरुलो आंध्र प्रदेश आहार कमिशन चेयरमैन चित्ता विजय प्रताप रेड्डी सुडिगाली पर्यटन चेसी आकस्मिक तनिखीलु निर्वहिंचारु। ముందుగా కొమరోలులోని సినిమా హాల్ వెనుక వీధిలో ఉన్న 7వ అంగన్వాడీ కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు। అంగన్వాడీ నిర్వహణపై అంగన్వాడీ ఉపాధ్యాయురాలిని ఆయాను వివరాలు అడిగి తెలుసుకున్నారు। ఈ కేంద్రం బాడుగ ఇంట్లో ఉండడం పిల్లలకు వెలుతురు గాలి లేకపోవడంతో కొంత అసహనం వ్యక్తం చేశారు। ఐసిడిఎస్ ప్రాజెక్ట్ అధికారి లక్ష్మీదేవికి సొంత అంగన్వాడీ భవనం ఏర్పాటు సూచించారు। పిల్లలకు పుష్టికరమైన ఆహారం అందించాలని పరిశుభ్రమైన వాతావరణంలో అందివాలని ఆరోగ్య సమస్యలు రాకూడదని సొంత పిల్లల మాదిరి చూసుకోవాలని అన్నారు। అనంతరం వంటగదిని పరిశీలించారు, తగు సూచనలు చేశారు, తదుపరి రేషన్ దుకాణాన్ని తనిఖీ చేశారు। రేషన్ దుకాణదారుడు ఎలీసా ద్వారా వివరాలు తెలుసుకున్నారు। బియ్యం మూటలు తూకం లేకుండా తీసుకోవడం గాని తూకం లేకుండా ప్రజలకు ఇవ్వడం గాని చట్టరీత్యా నేరమని జాగృతగా నిర్వహించుకోవాలని సూచించారు। అనంతరం స్టేట్ బ్యాంక్ సమీపంలో వీధి ప్రజలకు జగనన్న ఇంటింటికి బియ్యం అందజేస్తున్న వ్యాన్ చూసి కారు దిగి ఆకస్మిక తనిఖీ చేశారు। బియ్యం నాణ్యతను, కందిపప్పు, బెల్లం ప్యాకెట్లను, తూకాన్ని పరిశీలన చేశారు। రేషన్ కోసం వచ్చిన వారిని ప్రతి నెల రేషన్ ఇస్తున్నారా, వాహనం ఇంటి దగ్గరికి వస్తుందా, తక్కువ ఏమైనా ఇస్తున్నారా అంటూ ప్రశ్నించారు। రాష్ట్ర ఆహార కమిషన్ ప్రారంభించింది ఈ పిడిఎస్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టం అండ్ ఐసిడిఎస్ అంగన్వాడి వ్యవస్థ, మధ్యాహ్న భోజన పథకం, అలాగే మాతృవందన యోజన అని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్, అలాగే వెల్ఫేర్ హాస్టల్స్, వీటి మీద ప్రత్యేక దృష్టి సారించడానికి ఈ ఆహార కమిషన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది। అలాగే ఈ హోటల్స్లో జరిగే పొరపాట్లు, ఫ్యాక్టరీలలో జరిగే అవకతవకలు, ఏవి ఏమైనా మన ఆహారానికి సంబంధించిన ఫ్యాక్టరీలలో, అంటే ఐ మీన్ ఆయిల్స్ కానీ, కారపళ్ళు కానీ, ఏమైనా మసాలా పళ్ళు కానీ, ఇలాంటివన్నీ కూడా వాటన్నిటి మీద మా కమిషన్ పర్యవేక్షణ ఉంటుంది। అధికారులు సక్రమంగా వ్యవహరిస్తున్నారా లేదా, వాళ్ళు మంచిగా చేసేదానికి మేము కొన్ని సలహాలు, సూచనలు, వాళ్ళు ఏమైనా పొరపాట్లు చేస్తే సుమోటోగా తీసుకొని కేసులు పెట్టడం, వాళ్లకు వాళ్ళు చేసిన తప్పుల్ని మేము ప్రభుత్వానికి విన్నవించడం, ప్రతి సంవత్సరం మేము మాకు ఏమి కంప్లైంట్స్ వచ్చాయి అవన్నీ కూడా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు విన్నవించడం ఈ విధంగా జరుగుతుంది। దాంట్లో భాగంగా ఈరోజు ఒంగోలు డిస్టిక్ ఈ విధమైన కార్యక్రమాలు మొదలుపెట్టాము। ఆయన వెంట ఫుడ్ కార్పొరేషన్ డిఎస్ఓ శ్యామ్ ప్రసాద్, ఫుడ్ కార్పొరేషన్ డిడి సురేష్, ఐసిడిఎస్ పిడి లీగల్ డిపార్ట్మెంట్ వారు, గిద్దలూరు స్పెషల్ ఆఫీసర్ గ్లోరియా, కొమరోలు తహసీల్దార్ ఇబ్రహీం ఖలీల్ ఇతరులు పాల్గొన్నారు।